ఆరోపణ వచ్చిందని చెప్పేసి, ఆరోపణ వచ్చింది ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది, శ్రీనివాస్ కదా వచ్చారు. ఆర్జన్ పోసినట్టు అంటే మా ఇప్పుడు మా ఆరోపణ వచ్చింది అన్నప్పుడు మీ జాగ్రత్తలో దూరం పెట్టడం జరిగింది. నేను 1 ఇయర్ ఇంట్లో ఉండడం జరిగింది. మీరు కావాలంటే కేడన్ ఎవరికైనా అడగండి. 1 ఇయర్ నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. నా వల్ల ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ ఉండకూడదు, నా వల్ల పార్టీకి మెయిన్ ప్రాబ్లం ఉండకూడదు అని ఒక 1 ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను. ఈవెన్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు. నేను చాలా చాలా మెంటల్ టార్చర్ అనిపించాను ఆ 1 ఇయర్. ఎందుకంటే నేను చాలా జోవియల్గా, చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఫ్రెండ్ సర్కిల్తో పార్టీస్ అని కిట్టీస్ అని ఇవి చేసుకుంటూ నేను ఫ్యామిలీగా ఒక ఫాస్ట్ లైఫ్ నేను గడిపిన అమ్మాయిని. ఎందుకంటే నేను ఫారెన్లో ఉన్నాను. అదే చెప్తున్నాను, నేను ఒక 1 ఇయర్ జాగ్రత్త పడ్డాను. నేను 1 ఇయర్ ఇంట్లోనే ఉన్నాను. అయినా సరే ఆవిడ నన్ను లైమ్ లైట్ లోకి ఆవిడే పుల్ చేసింది, నన్ను లాగింది. నేను 1 ఇయర్ చాలా పేషెన్స్ తో చాలా ఓర్పుతో నేను ఇంట్లోనే ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆవిడే నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఈ పేరుని స్టేట్ వైజ్ తీసుకెళ్ళింది నా పేరుని. 2 ఇయర్స్ బిఫోరే దివల్ మాదిరి అని టక్కలకే పరిమితమైన నన్ను ఒక స్టేట్ ఇష్యూ చేసింది ఈవిడ. ఎందుకండి చెయ్యాలి? నిజంగా ఎస్ ప్రొసీడ్ అవుతామండి. ఇస్తామని చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు లీగల్ నోటీస్ మేము ఇస్తాము, అతనే ఇస్తారే, అవన్నీ అవుతాయండి. ఇప్పుడు రాసేటప్పుడు బావిడ ఏం చెప్పిందన్నీ నిజాలు అయిపోవు కదా. అలా టైటిల్స్ పెట్టి రాస్తే నా పిల్లలు ఇప్పుడు ఏడుస్తున్నారండి. నా పిల్లలకు నేను ఏం సమాధానం చెప్పాలంటున్నా నా టైటిల్స్ కి? వాళ్ళకే ఇవన్నీ నేను చెప్పినవన్నీ, మిగతా వాళ్ళు కాదండి. నేను ఆ టైటిల్స్ ఎవరైతే పెట్టారో, కొన్ని ఛానల్స్ బాగానే రాసాయి, కొన్ని ఛానల్స్ చాలా దారుణంగా రాశారు, వాళ్ళకే ఈ సమాధానాలు. ఎవరైతే రాశారో వాళ్ళకే, ఇవి అందరికీ కాదు కదా. అందరూ ఎందుకు తీసుకోవాలి? లేదండి, అవ్వలేదు. పిల్లలు మా మదర్ దగ్గర ఉన్నారు శ్రీకాకుళంలో, ఇక్కడ చదువుకుంటున్నారు శ్రీకాకుళం స్కూల్లో. ఇక ఫర్దర్ గా ఆలోచించాలి ఇంకేం చేయాలనేది. అది మీరు శ్రీని గారికి అడగండి. మీరు శ్రీని గారికి అడగండి. అమ్మ బ్లాక్ మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్డ, 60 ఇయర్స్ అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 ఇయర్స్ నుంచి పాలిటిక్స్ లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, ఆ స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్ మెయిల్ చేయగలను? చెప్పండి మీరే. నాకు తెలీదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్ గానే చెప్తున్నాను. నాకు వాళ్ళు వచ్చి నిన్న యూట్యూబ్ ఛానల్స్ చూసినంత వరకు ఇంత రచ్చర్ జరిగిందని, ఇంత నాకు అందరూ నాకు వీడియోస్ పెట్టినంత వరకు ఇంత బయట జరుగుతుందని కూడా నాకు తెలీదు. తెలిసాక నేను బయటకు వచ్చి మరి నేను నాకు నా లైఫ్లో జరిగిందని చెప్పాలి కదా. ఆవిడ ఎంతసేపు ఆవిడ వైపే చెప్తుంది, మరి నా లైఫ్లో జరిగింది కూడా నేను చెప్పాలి కదా. మళ్ళీ మీరు ఇల్లీగల్ అనకండి దానికి. ఇది ఇల్లీగల్ అని మీరు అనకండి. ఆవిడ పేరు పెట్టింది దాన్ని మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని మీరు పేరు పెట్టకండి. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పెడతారు అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను ఆవిడ డైరెక్ట్ మా హస్బెండ్ తో కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ. ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకి ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమేసి ఈ 25 ఇయర్స్లో శ్రీని గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీడీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను ఎవరిని ట్రాప్ చేయలేదు. ఏమండి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి. అంత లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది. రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి. దాంట్లో ఏముంది? పూర్వం నుంచి మాకు వచ్చింది ఇవన్నీ. ఎందుకండి కబుర్లు? ఎవరు ఇప్పుడు ఓకే, మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు.
మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముంది? ఒక 60 ఇయర్స్ అతన్ని, ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10-15 lakh శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్నపిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 ఇయర్స్ లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు తమ తండ్రి తండ్రి అన్నారు కదా. ఈ 2 ఇయర్స్లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడా, ఏ రోడ్డు మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతని ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు, అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్ లో లేను. నాకు తెలిసింది ఏమంటే 2 ఇయర్స్గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు? ఓకే, ఆ శ్రీని గారికి ఏం వస్తుందో చెప్పండి. నాకు అంటున్నాను నేను, శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేశారు, శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేశారు, శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానా మరి వాళ్ళకే తెలియాలి. ఎక్కడ సంపాదించారంటే కొంచెం చెప్పండి, నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే. మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి శ్రీని గారు పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నంటే శ్రీని గారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేసారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్, నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్. నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్లో 1-2 crores నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో చెప్తారు. నా పర్సనల్గా నా అమౌంట్ నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను. సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది. నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి. వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి. అతనికి అదే అంటున్నాను కదా, ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్తో కూర్చొని తెలుసుకోమానండి పిల్లలకి, అతనికి. నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను, నేను ఇది చెప్పడానికి వచ్చాను. నన్ను బయటకి లాగొద్దు. నిజంగా ఆవిడకి హస్బెండ్తో కలవాలనిపిస్తే హస్బెండ్తో కలవమానండి, హస్బెండ్తో మాట్లాడుకోమానండి, పిల్లల్ని హస్బెండ్తో కలవమానండి. అది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నాకు సంబంధం లేని విషయం. మేడం ఇప్పుడు ఒకటే అంటున్నారు, వాళ్ళు రాత్రి కూడా వచ్చింది, మా ఫాదర్ మాకు దూరం అయిపోయారు, మీరేమో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, అది మీరు కాదండి. నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు, నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే. వెళ్ళమనండి, ఆ ఇంట్లో ఉండాలంటే అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి. అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను, అదే ఎలక్షన్. నేను 2 మంత్స్ నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ. మీ చాలా సార్లు వచ్చావు కదా సౌమ్య, నువ్వు కూడా. నేను ఐపాక్ టీమ్ పెట్టాను ఎలక్షన్ దగ్గరుండి. నేను చేశాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను. నేను అక్కడ ఉన్నాను, ఎవరు అడిగినా చెప్తారు నేను ఉన్నాను ఎలక్షన్ దగ్గరుండి చేశాను. ఫైనాన్షియల్గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేశాను, నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా. దాంట్లో నేను దాయడానికి ఏముంది? విభేదాలు ఇద్దరి మధ్య వచ్చాయి అంటున్నారు కాబట్టి మీరు ఆయన నాకు అన్ని రకాలుగా ఆదుకుంటుంది అంటున్నారు కదా మేడం, ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు ఏంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే,
ఎవరే ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు, దయచేసి నా ఫ్యామిలీని నా పిల్లల లైక్ ని తీయద్దు. నేను కూడా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఆ ముగ్గురు ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు. నేను ఏం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా సొసైటీలో? ఎవరెవరితో మాట్లాడట్లేదు మీరు? ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదు? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా, రిలేషన్స్ లేరా? దీన్ని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తీర్చుకోమానండి, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అవ్వమానండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోమానండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ఎందుకు మధ్యలోకి లాగుతారండి? క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు ఎస్ కరెక్ట్ పాయింట్ పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీను గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు, నాకు శ్రీను గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటాను. అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్కే రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్? మీరు ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రమే ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఆహా, ఇంకేం ఉండవా? కష్టసుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మీరు అన్నం పట్టమంటే నేను వచ్చి అన్నం పడతాను, నా మనసు అంత మంచిది. మీరు భోజనం వండి పట్టండి అంటే నేను మీకు వండి పడతాను. అంతేగాని ఎవరు కలిసి ఉండరా? ఫ్రెండ్స్ ఉండరా? లేడీస్ ఫ్రెండ్స్ ఉండరా? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎక్కడికి వెళ్ళరా? ట్రిప్స్ వెళ్ళరా? క్లాస్మేట్స్ ఉండరా? అలాగే ఇది ఫ్రెండ్షిప్ అనుకోండి. ఆది ఆవిడ పోస్తున్నారు అంటే దీన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు ఆవిడ. అంటే ఇప్పుడు దూరం మెయింటైన్ చేసి నేను ఏం చేయమంటారు అంటే, ఓకే ఇప్పుడు నేను హస్బెండ్ కి దూరం అయిపోయి ఇతనికి దూరం అయిపోయి ఏం చేయమంటారు అంటే, ఎలిగేషన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇంతమంది ముందు ఆవిడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఎంతమందికి మొత్తం స్టేట్ లెవెల్లో మార్నింగ్ నుంచి ఫోన్ ఓపెన్ చేసి ఇవే వీడియోస్, టీవీ చూసి ఇవే వీడియోస్, ఫేస్బుక్ చూసి ఇవే ఫొటోస్, నా ఫొటోస్ మొత్తం వైరల్ చేశారు కదా. ఇవి పోతుందా? పోదు కదా, లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా నన్ను చూడగానే ఆ శ్రీను గారు తాలూకా అంట, శ్రీను గారు ఇది అంట కామెంట్ చేస్తారు కదా. సో దానికంటే శ్రీను గారితో ఉండడమే బెటర్ కదా. అంటే ఏం బాధలు ఉన్నాయి? నాకు రక్షణ, నేను రక్షించుకోగలనండి. నేను సెల్ఫ్ కాన్ఫిడెంట్, నేను బిజినెస్ ఉమెన్, నేను బిజినెస్ చేశాను, నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను, ఒక పెట్రోల్ బంక్ ఉంది, నేను ఇండిపెండెంట్గా నేను నాకు ఇండిపెండెంట్గా నా రక్షణ నేను కల్పించుకోగలను. సొసైటీలో నాకంటూ ఒక మేల్ తోడు కావాలి, అతను అది ఉంటారు అంటున్నారు ఫ్రెండ్లీగా. దాని తప్పే ఉంది? ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీస్తుందో తెలియదు తర్వాత ఫ్యూచర్ లో. అది ఫ్యూచర్ గా రహస్య స్నేహితుడు అయితే నేను ప్రెస్ ముందు స్నేహితుడు అని చెప్పాను కదా, పబ్లిక్ స్నేహితుడే. అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చేమో, అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చేమో. పొలిటికల్ లైఫ్ని ఆవిడ ఇలా నా లైఫ్ని స్పాయిల్ చేశారు. పొలిటికల్గా చాలా అసలుతో పాలిటిక్స్లోకి వచ్చాను. జగన్ అన్న అంటే చాలా ఇష్టం, జగన్ అన్న కోసం చాలా కష్టపడ్డాను. ఆవిడ పదవులు ఆశించి పార్టీలోకి వచ్చి పనిచేసిందేమో, నేను పదవి ఆశించుకున్న పనిచేశాను. ఆవిడకి నాకు చాలా తేడా. పొలిటికల్ లైఫ్ అంటే టెక్కలి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా వాణి ఎలాంటి ఆవిడ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు శ్రీను గారు స్టేట్ లో జస్ట్ ఒక 30,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అంటే ఆల్మోస్ట్ 70,000 ఓట్స్ అతనికి పోలయ్యాయి. అంటే 70,000 మంది కూడా అతను మంచోడని నమ్మే కదా ఓట్లు వేసారు అతనికి. అంటే 70,000 పీపుల్ ఆర్ సపోర్టింగ్ దువాడ శ్రీనివాస్.
అంటే అతను తప్పు చేయలేదని కదా అర్థం. మేడం మచ్చి పడింది అంటున్నారు, ఇబ్బంది పడ్డాము మచ్చి పడిపోయింది అంటున్నారు, వీటిలో ఏమైనా పెళ్లి చేసుకుంటారా ఏంటి? అదే ఇప్పుడు చెప్పాను కదా, కాన్సిక్వెన్సెస్ అన్ని కుదిరితే ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీ డైవోర్స్ అన్ని అయితే ఏమో ఆ పద్ధతిగా జరుగుతుందేమో. రాజకీయాల్లో ఉండి భారతీయ వివాహ చట్టాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలి కదా మేడం. అపహాస్యం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం, దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఇచ్చారు. ఆవిడ చేసినట్టు కామెంట్స్ నేను చేయలేను, నేను కూడా చేయాలంటే చేయగలను, కానీ మా తల్లిదండ్రులు నాకు అలాంటి సంస్కారం నేర్పించలేదు. ఒక తోటి మహిళని సాటి మహిళని చెత్తగా మాట్లాడే సంస్కారహీనరాలు నేనైతే కాదు, అందుకనే నేను చాలా పొలైట్గా మాట్లాడుతున్నాను. నేను ఏ లేడీని కూడా కామెంట్ చేయను ఎప్పుడు కూడా, ఎందుకంటే లేడీస్కి లేడీస్ సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారు? ఆవిడకి సంస్కారం నేర్పించలేదేమో, ఆవిడ చదువుకోలేదేమో, ఆవిడ సంస్కారం లేని చదువు ఆవిడ చదువుకున్నారేమో, మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో నాకైతే తెలియదు. ఆవిడ వీడియోస్ చూస్తే నాకైతే అదే అనిపించింది, సంస్కారం లేని చదువు ఆమె చదువుకుంది, ఆమె పిల్లలు కూడా సంస్కారం లేని హీనులు, సంస్కారం లేని చదువులు, వాళ్ళు కూడా చదువుకున్నారు. ఎందుకంటే వచ్చిన అమ్మాయిలు అందరిలో కల్లా నేనే అందంగా ఉన్నాను, ఈమెనే చూపిస్తే బాగుంటదేమో అని ఆవిడ ఫీల్ అయి ఉందేమో ఇంటర్నల్ గా, అలా ఫీల్ అయి పెట్టుకుందేమో మరి ఆవిడ, ఆవిడకే తెలియదు మరి, అంతే సొసైటీ నమ్ముతా త్వరగా అని ఆవిడ బ్లేమ్ చేసిందేమో మరి అయి ఉండొచ్చు. అదే నేను చెప్తున్నాను, అది ఫ్యామిలీ ఫ్యామిలీ చూసుకోవాలి, అది ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటరు. అదే నేను చెప్తున్నాను, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్, వాళ్ళు ఏమైనా ఉంటే ఫ్యామిలీతో తేల్చుకోవాలి. నేనైతే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ నేను ఇంటర్ఫీర్ అవ్వనండి, ఎందుకంటే అది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి. ఓకే, తను వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి, చెప్పాను కదా నేను ఇండిపెండెంట్ ఉమెన్ నేను బతకగలను. ఓకేనండి, ఓకే థ్యాంక్ యూ.